అప్డేట్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో లీకుల పర్వం నడుస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా నాయకుల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బడా లీడర్ల భాగోతాలు బయటపడితే ఇప్పుడు కొత్తగా చోటా నాయకుల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి, ముఖ్య అనుచరుడు ఖాదర్ బాషా రాసలీల వీడియో లీక్ కావడం సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. రైట్, మనం చూస్తూ ఉన్నాం బులెటిన్లో అప్డేట్ వస్తుంది. ఏపీ రాజకీయాల్లో లీకులు పర్వం నడుస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఒక్కొక్కరిగా రాసలీలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రామ్ప్రసాద్ రెడ్డి, ముఖ్య అనుచరుడు ఖాదర్ బాషా రాసలీల వీడియోకి సంబంధించినటువంటి లీక్ కావడం సర్వత్రా హాట్ టాపిక్గా మారుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఖాదర్ బాషాను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం బిగ్ టీవీ. ఫోన్ అయితే రింగ్ అవుతుంది. ఇది వీడియోకి సంబంధించినటువంటి వ్యక్తి ఖాదర్ బాషా. ఖాదర్ బాషాకి సంబంధించినటువంటి వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేశాం. ఆయనకి సంబంధించినటువంటి కాల్ చేశాం, రింగ్ అయింది, కానీ ఆయన అడ్రస్ చేయలేదు. ఇంకొకసారి మళ్ళీ ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక పీసీఆర్ టీము వాళ్ళకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖాదర్ బాషా ఆయన యొక్క రెస్పాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ వీడియో చాలా సంచలనంగా మారుతుంది. మరొకసారి ట్రై చేస్తున్నాం ఖాదర్ బాషా ఫోన్కి ఆయన వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం బిగ్ టీవీ. రైట్, కనెక్ట్ అయింది, రింగ్ అవుతోంది. ఖాదర్ బాషా ఫోన్ రింగ్ అవుతుంది. రైట్, ఇదైతే ఈ ఖాదర్ బాషా రాసలీల వీడియోకి సంబంధించి ఖాదర్ బాషాని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఫోన్ రింగ్ అవుతోంది. రెండుసార్లు కూడా ట్రై చేశాం, ఆయన అయితే ఫోన్ రిసీవ్ చేసి చేయడం లేదు. మరలా ట్రై చేసే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లీకుల పర్వం అయితే బలంగా నడుస్తుంది. ఆ పార్టీ పార్టీ అని లేకుండా నాయకుల రాసలీలలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బడా లీడర్ల భాగోతాలు బయటపడితే ఇప్పుడు కొత్తగా చోటా నాయకుల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి, ముఖ్య అనుచరుడు ఖాదర్ బాషా రాసలీలల వీడియో లీక్ కావడం సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, రాయచోటి నియోజకవర్గ నేతగా ఖాదర్ బాషాకి అయితే మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ అబ్జర్వర్గా కూడా ఆయన పనిచేసినట్టు తెలుస్తోంది. మంత్రి తరపున వ్యవహారాలు చెక్కబెడతానని, ప్రలోభాలకు గురిచేసి అమ్మాయిలను లొంగదీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు కడప నుంచి మా రిపోర్టర్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ఎంఎన్ఆర్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల భారీ స్థాయిలోనే వేధింపులు గురయ్యాయని చెప్పి అప్పట్లో మనం వార్తలు విన్నాము. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, మహిళల పట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాము, పింఛన్లు ఇప్పిస్తాము, ప్రభుత్వం సంబంధించిన ఏవైతే లబ్ధి పొందుతారో అవి మీకు మేము ఇప్పిస్తామని చెప్పి మహిళలను లైంగికంగా వాళ్ళను ప్రలోభ చేసి వాడుకున్నట్లయితే తెలుస్తుంది ఎంఎన్ఆర్. అయితే ఈ గత కొద్ది రోజులుగా కుప్పం నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జి చెందిన ఖాదర్ బాషా పైన ఇలాంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే నిజంగానే ఖాదర్ బాషా చేశారా లేదా వేరే వాళ్ళు ఏమైనా వీడియో వేరే విధంగా చేసి పంపించారా అనేది కోణంలో అయితే ఖాదర్ బాషా వెళ్ళి ఈ రోజు అన్నమయ్య జిల్లా ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసి ఉన్నట్టయితే తెలుస్తుంది ఎంఎన్ఆర్. మరి బాధితురాలకి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేశారా, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి? అయితే బాధిత మహిళ కోసం అయితే మీ పక్క మీడియా వాళ్ళు వచ్చి, అలాగే ఈ ఖాదర్ బాషా ఫిర్యాదు అందుకున్న పోలీసులు కావచ్చు, ఇప్పటికే వెతుకులాట అయితే మొదలు పెట్టారు. అయితే ఆమె ఫోన్ నెంబర్ అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేదు. అసలు ఆమె కూడా
ఆమ ఎక్కడైతే నివసిస్తుందో ఆ నివాసం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ నివాసంలో ఆ మహిళ ఎవరైతే వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న మహిళ అయితే ఎవరైతే ఉన్నారో ఆ మహిళ అయితే ఇప్పటివరకు అయితే ఆమె అయితే ఎక్కడ గాని కనపడినట్లయితే కనపడలేదు ఎమ్మెల్యే. అయితే మరోవైపు అయితే ఈ విషయంపై కాదర్వాస ఫిర్యాదుపై పోలీసులు అయితే సీరియస్ గా తీసుకొని అది నిజంగానే ఇది సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్ కావడం పైన ఈ కాదర్ బాస అనే వ్యక్తి వెళ్ళి ఎస్పీ గారిని కలిసి ఎస్పీ నాకు ఇట్లా నా ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నారు అనే విధంగా ఎస్పీ గారికి అయితే ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అసలు నిజంగానే ఈ అమ్మాయికి కాదర్ బాసకు మధ్య లైంగిక వేధింపులు నిజంగానే జరిగాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్టయితే తెలుస్తుంది ఎమ్మెన్ఆర్. మరి స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శన ఏ విధంగా ఉంది? అయితే గత కొద్ది రోజులుగా మంత్రి రామప్రసాద్ రెడ్డి సంబంధించిన వ్యక్తి కాదర్ బాస అనే విధంగా కూడా కొన్ని రూమర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ నిజంగానే మంత్రి రామప్రసాద్ రెడ్డికి చెందిన వ్యక్తి కాదర్ బాస లేదా రూమర్లు ఏమైనా సృష్టిస్తున్నారా అనే విషయం ఆ విధంగా టీడీపీ నేతలు కూడా ఆరాధిస్తున్నారు. అయితే ఆ టీడీపీ ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కాదు గతంలో కాదర్ బాసపై మంచి ఒపీనియన్ పార్టీలో అనేక కార్యక్రమాల్లో మంచిగా పాల్గొన్నారు. అలాగే ఇంతవరకు ఇక్కడే కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇట్లాంటి లైంగిక ఆరోపణలు కానీ ఎక్కడే కానీ లేవు. అలాంటిది ఇప్పుడు కాదర్ బాసపైన లైంగిక ఆరోపణలు ఎలా వస్తున్నాయనే కోణంలో కూడా టీడీపీ నేతలు అయితే ఆరాధిస్తున్నట్లయితే తెలుస్తుంది ఎమ్మెన్ఆర్. థ్యాంక్ యూ మధు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో లీకుల పర్వం నడుస్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా నాయకుల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బడా లీడర్ల భాగవతాలు బయటపడితే ఇప్పుడు కొత్తగా చోటా నాయకుల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి, ముఖ్య అనుచరుడు ఖాదర్ బాషా రాసలీలల వీడియో లీక్ కావడం సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. బుల్టిలో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల ప్రైవేట్ పిటిషన్పై భూపాలపల్లి కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ సహా 8 మంది